ఈరోజు మనము పువ్వుల సీటు తయారు చేస్తున్నాము దానికి కావాల్సిన పదార్థాలు మైదా పిండి చక్కెర ఇలాచీలు నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నా హాఫ్ కప్పు చక్కెర తీసుకున్నా దీన్ని చక్కెరని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్ లేసుకొని ఇలాచీలు కూడా ఇల్లనే వేసి మిక్సీ జార్ లేసి పట్టుకోవాలి మంచిగా కలుపుడు మైదా పిండి కప్పులో ఇల్లకి తీస్తున్నా గిన్నెలోకి తీసి మైదా పిండి ఒక కప్పు చక్కెర ఇలాచీలు కలిపి పొడి పట్టినా ఇట్లా వచ్చింది పొడి దీన్ని కూడా ఇంట్లోనే కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలి ఎందుకంటే చక్కెర ఉంటుంది కదా అది అదైతుంటుంది ఎక్కువ వస్తే ఎత్తగా అయిపోతుంటుంది కరుగుతూ ఉంటుంది కదా ఈ విధంగా ముద్ద అయింది కదా దీన్ని చేతి కంటకుంటే కొంచెము నూనె రాసుకుందాము కొద్దిగా కొంచెం ఈ విధంగా చేయి కంటకుంటే ఇట్లా ఉంటుంది ముద్ద దీన్ని ఇప్పుడు ఒక చూపిస్తాను ఇప్పుడు పిట్ట మీద పొడి పిండి వేసుకొని మనం రొట్టెలు చేసే పిట్ట ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఇది రెండు ముద్దలుగా చేస్తున్నాను నేను దీన్ని ఇలా పల్చగా దాల్చుకోవాలి చపాతి దాల్చినట్టు చపాతిలాగా అక్కడక్కడ నల్లగా కనబడుతుంది ఇలాచీలు ఉంటే వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా చపాతి లాగా ఈ విధంగా చేసుకోవాలి చేసుకొని ఇలాంటిది ఒకటి ఏదైనా మూత తీసుకొని కట్టేటట్టు ఇలా కట్ చేసుకోవాలండి ఒక్క సమానం ఈ విధంగా అన్నిట్లా రౌండ్ గా కట్ చేసుకోవాలి అన్నిట్లా వచ్చేటట్టు చేసుకొని అన్ని తీసుకోవాలి అన్ని విధంగా చేసుకున్న తర్వాత ఒకటి ఇట్లా తీసుకొని మళ్ళీ ఇంకొకటి దీనిపైన ఇట్లా పెట్టేసి ఇంకొకటి తీసుకొని ఈ మూడు పెట్టుకొని మూడు ఇట్లను కూడా ఇట్లా ఇలా వచ్చిన తర్వాత మెల్లగా ఇట్లా కాట్లు పెట్టుకోవాలి
అన్ని విధంగా చేసి పెట్టుకోవాలి. స్టవ్ మూపిచ్చి ఆయిల్ పోసుకున్నాం, వేడెక్కినాక అది నూనె వేడయ్యింది. ఇప్పుడు దీంట్లో మెల్లగా ఒకటొకటి ఇంట్లో వేసుకోవాలి, జాగ్రత్తగా వేసుకోవాలి, మెల్లగా వేసుకోవాలి, ఇచ్చకపోతే ఇది చాలు. రెండో వైపు కూడా కాల్చుకోవాలి. అయిపోయింది, ఈ కలర్ వచ్చినంత వరకే అది చేసుకోవాలి. వేడి వేడి పువ్వులు రెడీ.